కేహెచ్డి వార్తలకు స్వాగతం. మంత్రి ఈటల రాజేందర్ బత్తరపై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. బీసీల ఎదుగుదలను ఓర్వలేకన ఈటలపై కుట్ర. రామేశ్వరుడికి ఓ న్యాయం, రాజేందర్కి ఒక న్యాయమా? జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు పిడిచెట్టి రాజు. సిద్దిపేట జిల్లా కోయడా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిచెట్టి రాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీసీల ఆరాధ్య దైవం ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ పైన సీఎం కేసీఆర్ కుట్రలు పన్నారని ఆరోపించారు. విచారణ కమిటీ పూర్తి నివేదిక సమర్పించకుండానే ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం చాలా దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ను తక్షణమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర జనాభాలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల ఆగ్రహానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గురికాక తప్పదని, అలాగే బీసీల ఆత్మగౌరవం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియంత్రణ పొగడం వల్ల మేము నియంత్రణ పొగడం నివసిస్తూ వారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రానున్న రోజులలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 90% ఏదైతే జనాభా ఉందో ఆ జనాభా కనుక ఉండి వాళ్ళని గౌరవించి మరి వెంటనే అక్షరమే ఈటల రాజేందర్ గారి పదవి ఈటల రాజేందర్ గారికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా భూకర్తో పాల్గొంటున్నాం. ఆరోపణలు చాలా అవాస్తవం. ఆరోపణలు నిరూపించకుండానే కేవలం 24 గంటలు గడవ ముందుకే మరియు ఈ తక్షణ సిబిఐ రిపోర్టు రాకముందుకే మరి ఇంత వేగంగా మరి విచారణ జరిగిపోవడం అది ఒక దారుణంగా జరిగిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇదొక నియంత్రణ దురపాలన అనే బీసీలు అనగదొక్కడానికి వేగవంతమైనటువంటి విధంగా మేము పరిగణిస్తున్నాము. సిక్కిరెడ్డి ఆదిరెడ్డి కానీ, కుమ్మాడి అజయ్ కుమార్ కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు భూకబ్జాలు పాల్గొన్నారు. వారందరూ కూడా తక్షణమే భర్తలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఏదైతే మరి ఈటల రాజేందర్ గారిని మేము భర్తరా చేశారో అదేవిధంగా మంత్రులందరినీ కూడా భర్తరా చేశామని మేము పెద్ద ఎత్తున లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బీసీలందరి చట్టసభలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు కనుక ఏకమైతే ఈ పదవి ఇవ్వడం ఖాయమని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. వెంటనే తక్షణమే పరిగణలోకి తీసుకొని కరోనా టైంలో కూడా మరి విధి నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా మరి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి ఈటల రాజేందర్ వారి యొక్క వారిని మరి ఆత్మగౌరవాన్ని ఇంటపరిచే విధంగా మంది భద్రం చేయడం అనేది చిక్కిచేటు వెంటనే మంత్రి పదవి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. నేను పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం.